హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, మరి ఈ రోజుల్లో చాలా మంది కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఈ కన్స్ట్రక్షన్ సొంతగా చేసుకునే వాళ్ళకి ఈ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్, ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ అంటే ఏంటో, గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ లో కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఎలా చేసుకోవాలో, అసలు గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? సో దాని గురించి కన్స్ట్రక్షన్స్ లో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇంటీరియర్స్ లో దీన్ని ఎలా చేసుకోవచ్చు అనేది కొద్ది పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను, ఉన్నత సమయం కొద్ది కాబట్టి. సో కన్స్ట్రక్షన్స్ లో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ లో తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి, కొంచెం గాలి వెలుతురు ఎక్కువ ఉండేటట్లుగా విండోస్ డోర్స్ కొంచెం అది ప్లానింగ్ లో భాగంగా ఒక్కసారి చూసుకోండి. అండ్ రెండోది, మనకి ఇంట్లో కానీ బాల్కనీస్ లో కానీ ఇంటి బయట కానీ ఎక్కడైనా కానీ కన్స్ట్రక్షన్స్లో భాగంగానే ఈ ఆక్సిజన్ ఫిల్టరేషన్ కోసం గ్రీనరీ అంటే మొక్కలు పెంచుకోవటానికి ఆ వాల్కి సంబంధించినవి కొన్ని వచ్చినాయి అన్నట్లుగా బాల్కనీస్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా మన వాళ్ళు పిక్చర్స్ చూపిస్తూ ఉంటారు. వాటికి కూడా కావలసిన అరేంజ్మెంట్స్ అని ముందుగానే కన్స్ట్రక్షన్లో ఆ ఇన్లెట్లు అవుట్లెట్లు ఆ కొంచెం వాల్ పెట్టడం ఇవన్నీ చేసుకోండి. అండ్ అట్లాగే మూడోదిగా ఈ ఫైర్ సేఫ్టీ గురించి కానీ లేదా వర్షపు నీటిని కొంచెం కింద సంపులాగా ఏర్పాటు చేసుకుని భూమిలో వాటర్ అంతా కూడా కిందకి వచ్చి అక్కడికి చేరుకునేటట్లుగా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా రెయిన్ హోస్టింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఎక్స్పర్ట్స్ని కలిసి వాటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఉండేట్టు సంపు డేట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ అట్లాగే సోలార్ ప్యానల్స్ కూడా కుదిరినంతగా రూఫ్ పైన ఏదైనా ఏర్పాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఈ సోలార్ ప్యానల్స్ వలన ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇలా మనకు తెలిసిన పద్ధతుల్లో సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా రెగ్యులర్గా భిన్నంగా ఈ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లో ఈ పాయింట్స్ని కొంచెం మీరు కన్స్ట్రక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గాను స్ట్రాంగ్గాను ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ ఇదే ఇంటీరియర్స్లోకి వచ్చేసరికి ఈ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఈ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లో, ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లో ఎక్కడ కూడా ఇంటీరియర్లో వుడ్ బేస్డ్ కాకుండా వుడ్ ఫ్రీ ఇంటీరియర్ అంటే ఎక్కడ కూడా గుమ్మాలు కానీ డోర్లు కానీ కిటికీలు కానీ తలుపులు కానీ లేదా ఇంట్లో వాడే ఫర్నిచర్, ఐ మీన్ కిచెన్స్ కబోర్డ్స్, పర్మనెంట్ ఫర్నిచర్ అంటే కబోర్డ్లు కిచెన్లు అంటే మూవ్ చేయలేని ఫిక్స్డ్గా ఉండేవి, తర్వాత టీవీ యూనిట్స్, పార్టేషన్స్, సీలింగ్లు ఇలాంటివన్నీ కూడా మనం వుడ్ ఫ్రీ ఉండేటట్టుగా చూసుకోవటం. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఒక హౌస్ చూస్తున్నాము. ఇది గుంటూరులో చేసిన ఒక ఫ్లాట్, మనం చేసిన కంప్లీట్ హౌస్ ఇది. దీంట్లో ఇప్పుడు మనం చెప్పినట్లుగా మొత్తం గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లోనే జరిగింది, మనం మొట్టమొదటి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అండ్ చివర ఇంటీరియర్ వరకు. సో ఇప్పుడు చూసినట్లయితే కనుక కంప్లీట్గా డబ్ల్యూపీసీతో కంప్లీట్గా అంటే వుడ్ అనేది వాడకుండా, అంటే వుడ్ వాడితే ఏమవుతుంది, చెదబడుతుంది, రెండోది ఏమవుతుంది, ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు కాలిపోయే అవకాశం ఉంది, పూర్తిగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అండ్ మూడోది బెండింగ్లు అవ్వటము అండ్ మనకి ఖర్చు పెరిగిపోవటము, ఇవంతా డైరెక్ట్గా మనకు తెలిసిన విషయాలు. అయితే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది అంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఇలా వుడ్ వాడటం వలన ఇంటి గృహానికి అలంకరణకు సంబంధించి మాత్రమే మనం ఎక్కువగా వుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. దానివలన ప్లాంట్స్ని ట్రీస్ని కట్ చేయటము, చెట్లని కొట్టడము, వీటి వలన పర్యావరణానికి కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని ఈ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లో భాగంగా మనము ఈ డబ్ల్యూపీసీ కానీ వుడ్ ఫ్రీ మెటీరియల్ని మనం వాడినట్లయితే ఇది మీకు పర్యావరణానికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఫైనల్గా చెట్లను కొట్టడం అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్గా మనం ఇండైరెక్ట్గా మన వంతు సాయం మనం చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ పైగా మనకి చెదలు పట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. పైగా మన డబ్ల్యూపీసీ గురించి మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కదా, కిచెన్స్ కానీ కబోర్డ్స్ కానీ టీవీ యూనిట్స్ కానీ ప్యానల్స్ కానీ పార్టేషన్స్ కానీ అండ్ ఇంకా బాత్రూమ్స్ బెడ్రూమ్స్ మెయిన్ డోర్స్తో సహా ఖచ్చితంగా అంతా కూడా టేకులాగా ఉండే వుడ్ లాగా ఉండే 100% న్యాచురల్ వుడ్ లాగా ఉండే స్క్రూ బిగింపుతనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే మన ఒరిజినల్ ప్రీమియం డబ్ల్యూపీసీ వాడటం వలన వుడ్ ఫ్రీ అవటంతో పాటు ఒక గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ
కాన్సెప్ట్ తో మనం ఇల్లు చేయటం వలన చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఒకసారి చూడండి. అందుకని ఎటువంటి అనుమానాలు లేకుండా ఖచ్చితంగా ఈ డబ్ల్యూపీసీ మీరు వాడితే ఇంటీరియర్లో అన్ని చోట్ల ఎదర గేట్ల దగ్గర నుంచి మన వాళ్ళు చూపిస్తూ ఉంటారు, గేట్ల దగ్గర నుంచి ఇటు ఇంటీరియర్ వరకు, ఇంటీరియర్ దగ్గర నుంచి ఇటు గుమ్మాలు డోర్లు వరకు ఇవన్నీ వాడచ్చు. అంటే డబ్ల్యూపీసీ అనగానే బాత్రూమ్ డోర్లు కానే కాదు, ఖచ్చితంగా ఇంటి మొత్తం. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ డబ్ల్యూపీసీ మాత్రం వాడాలి. ఆ ఒరిజినల్ డబ్ల్యూపీసీ గురించి మన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి మన షోరూమ్కి వస్తే మీకు అంతా ఉంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి సైట్స్ ఎన్నో చేసాం మనం. సో కాకపోతే ఏంటంటే ఈ గ్రీన్ కాన్సెప్ట్ గురించి, ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? కన్స్ట్రక్షన్స్లో కొంత, ఇంటీరియర్స్లో కొంత మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే అందము అండ్ అట్లాగే ఆరోగ్యం, గట్టితనం అండ్ అట్లాగే సేఫ్టీ అన్ని విధాలుగా మనకు దొరుకుతుంది. సో ఇంకా ఇలాంటి పాయింట్స్ మీరు చాలా తెలుసుకొని మీరు కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్లో, గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లో మీరు కూడా ఒక చేయేస్తారని ఖచ్చితంగా, అటు మీతో పాటు పర్యావరణానికి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందని. సో వృక్షో రక్షి రక్షిత అనే పాయింట్లో మనం అందరికీ పర్యావరణానికి హెల్ప్ చేస్తూ మన వంతు సాయం మనం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఏదైనా పాయింట్స్ ఉంటే పార్ట్ టూలో మళ్ళీ మనం ఈ ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం. మరి ఇంకా దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఈ నెంబర్కి కాల్ చేయండి. షోరూమ్కి వచ్చి కలిసినట్లయితే కనుక మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. ఉంటాను మరి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.